ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 131 జన్మదినోత్సవం మనం అందరము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ ఆయన ఆత్మ ఘోషిస్తుంది, ఆయన ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నారు. నాకు పూలదండలు కాదు కావలసింది, ఫలాభిషేకము కాదు, విగ్రహ పూజ కాదు, రాజ్యాధికారం కొరకు నేనే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా నిలబడితే ఈ కుటుంబ కుట్ర కుల అగ్ర రాజకీయ నాయకులు నన్నే ఒక ఎంపీగా గెలవనివ్వలేదు. నాకెందుకు ఈ నివాళులు, ఈ పూజలు అని ఆయన బాధపడుతున్నారు, ఘోషిస్తున్నారు. దళిత నాయకులారా, బడుగు బలహీన వర్గ నాయకులారా, 2 నిమిషాలు కళ్ళు మూసుకొని మీరు ఒక్కసారి ఆలోచించండి, ప్రార్థించండి. ఆయన ఆత్మ మీ ఆత్మతో కలిసి మాట్లాడుతుంది. ఏమని, కనులను వారు చూడండి, చెవులు విన్నవారు వినండి. నాకు కావలసింది పూజలు కాదు, భారతరత్న కాదు. మీరందరికీ రాజ్యాధికారం వచ్చిన రోజునే మీరు రాజులు అవుతారు. రాష్ట్రాలు దేశం అభివృద్ధి చెందుతుంది. ఇప్పటి వరకు అభివృద్ధి జరిగిందా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేరాయా? చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకున్న కేసీఆర్ గారు లాంటి వారు నేను దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నారు, చేశారా? దళితుల పేర్లు చెప్పుకొని నేను ఒక బీసీ కాపుగా పుట్టి దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని కులమ్మను కుండకూడదు, మతంకి కులానికి మతానికి అతీతంగా మనం కష్టపడాలి, పని చేయాలి, అభివృద్ధి చేయాలి. ఈరోజైనా నేను కోరుతున్నది దళిత నాయకులారా, బీసీ నాయకులారా, చెప్ప పట్టుకొని అడుక్కోకండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడు అడుక్కోలేదు. ఆయన రాజ్యాంగాన్ని నిర్మించిన నిర్మాత, మీకు తెలియజేట్లేవా? డాక్టర్ దానమయ్య గారు రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్, రోసయ్య గారు రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్, ఈరోజు డాక్టర్ సత్యశీలన్ గారు, డాక్టర్ అనేక మంది నాతో ఎందుకు నిలబడుతున్నారు? రాజ్యాధికారం వచ్చిన రోజునే రాజ్యం మారుతుంది. మీరు ఇతరులకు అమ్ముడుపోకండి. కులాలకి మతాలకి అతీతంగా ఇప్పుడేనా ఆయన ఆత్మ ఘోషణ, ఆయన ప్రార్థన, ఆయన దర్శనం నెరవేరాలి అంటే మనందరం కలిసి పనిచేయాలి. రండి, ఆయా పార్టీలు విడిచిపెట్టండి. బడుగు బలహీన వర్గాలు, దళితులకు రాజ్యాధికారం వచ్చినంత వరకు మనం పోరాడదాం. ఇప్పుడు సంపాదిస్తాం తెలుగు రాష్ట్రాల్లో. టుడే ఇస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131 బర్త్ యానివర్సరీ. హీఈస్ ద మాస్టర్ హూ హ్యాస్ రిటన్ ఎ స్కాలర్ ఫిలాసఫర్, మాస్టర్ హూ హ్యాస్ రిటన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బెటర్ దెన్ ఎనీ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్, ద మోడల్ కాన్స్టిట్యూషన్ ఫర్ ద నేషన్ ఆఫ్ ద వరల్డ్. But his desire for equality, justice is not done. So I'm going to go.